మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మంచి పెర్ఫార్మర్, ఇంతకు ముందు రికార్డు ఉన్న చీఫ్ మినిస్టర్ దొరికాడు. ఆ విధంగా అది ఒక లక్కీ ఇది అనుకోవచ్చు మనం. అయితే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు కాబట్టి గవర్నమెంట్ తరఫున ప్రజల తరఫున కూడా కొన్ని ఇవి తీసుకోవాలి. మొట్టమొదటిది కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ అది చేసేటప్పుడు జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటారు. అంటే ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ఒకసారి ఎగ్జామినేషన్ చేసి ఈ ఉన్న స్కీమ్స్లో ఏది కంటిన్యూ చేయాలా ఏది కంటిన్యూ చేయక్కర్లేదు. ఏమవుతుందంటే సాధారణంగా ప్రతి సంవత్సరం అవే అవే స్కీమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. 53లో మొదలైనవి, 83లో మొదలైనవి, 96లో మొదలైనవి అన్నీ ప్రతి సంవత్సరం ఇంత ఇంత డబ్బుని వాటికి వేస్తుంటే అవి రిపీట్ అవుతుంటాయి ఎవ్రీ సంవత్సరం. మనం ప్లాన్ అంటమే కానీ అందులో కొత్త ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో చీఫ్ మినిస్టర్ గారి బ్రెయిన్లో ఏదో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే అది పెడతారు ఎడిషనల్గా. కాకపోతే 90% ఆఫ్ ది బడ్జెట్ ఆ ప్లాన్ పాతదే, పాతకాలం నుంచి ఎప్పటి నుంచో. అవి ఎంతవరకు రిలవెంట్, అవి ఉండాలా అక్కర్లేదా, వాటి వల్ల ఏమైనా పని జరుగుతున్నది లేదా అని క్షుణ్ణంగా మొదల కాడించి కూడా జీరో కాడించి, దట్ ఈస్ కాల్డ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అని చెప్పేసి పాత స్కీమ్స్ పనికిరాని అన్నీ తీసేయటం, కొత్తవి కొన్నే ఉంచటం చేసి చేస్తే చాలా డబ్బు మిగులుతుంది. ఒకటి ప్లాన్స్ మీద డబ్బు మిగులుతుంది, రెండు స్టాఫ్. ఇప్పుడు ఈ ప్రతి స్కీమ్కి ఒక స్టాఫ్ను కూడా తయారు చేశారు వాళ్ళు. ఒక పథకం అమలు చేయాలంటే మనుషులు ఉండాలని, వాళ్ళని వేరే చోట ఉపయోగించవచ్చు, వాళ్ళని తీసేయట్లేని పని లేదు. బట్ సో జీరో బేస్డ్ బడ్జెటింగ్. ఇంకో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మన ఎంపీస్ ఉన్నారు, దేశం అంతా కలిపి 800 మంది ఎంపీస్ ఉన్నారు కనీసం, లోక్సభ రాజ్యసభ కలిసి. ప్రతి ఎంపీ కూడా ఎంపీ ల్యాడ్ ఫండ్ అని, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అని, సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 5 కోట్లు అంటే 44,000 కోట్లు ప్రతి సంవత్సరం వీళ్ళకి డబ్బు ఇస్తున్నారు. అది స్పెండ్ చేయమని, అది సరిగ్గా స్పెండ్ అవ్వట్లేదు. అది కలెక్టర్ ఏమో ఏదో లోకల్ ఇది చేయమంటే ఏదో ఇక్కడ రచ్చబండ పెట్టాను, లేకపోతే ఒక చిన్న తూము ఒకటి కట్టించాను, లేకపోతే విధవలకి ఏదో ఒక ఇది వసతి కల్పించాను, ఇదిగో ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ప్లాన్లోనే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ప్లాన్స్ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఉన్నాయి, వీటిలో ప్లాన్లో అకామిడేట్ చేయొచ్చు కదా. ఏదైనా ఎక్స్ట్రాడినరీది ఏదైనా మిగిలిపోయి అందులో ప్రాజెక్ట్లో ప్లాన్లో లేదంటే అలా చేసుకోవచ్చు. అలా కాకుండా 5-5 కోట్లు ప్రతి మనిషికి ఇవ్వటం, అది స్పెండ్ చేయమని, ఇది ఈజ్ ఎ వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంపీస్ యొక్క పనిగా, ఈ ఎంపీ ల్యాడే కాకుండా ఎమ్మెల్యే ల్యాడ్ ఫండ్ అని ఎమ్మెల్యేస్ కూడా ఈ ఫండ్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేస్కి ఇస్తే రేపటి నుంచి కార్పొరేటర్స్ కూడా ఈ ఫండ్ ఇవ్వమంటారు పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో. ఇవన్నీ వేస్టేజ్, ఇవన్నీ కూడా కట్ చేయొచ్చు. అలాగే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చాలా కట్ చేయొచ్చు. వీళ్ళు ముఖ్యంగాను 2-3 అండి, ఈ పోయిన గవర్నమెంట్ పడిపోవడానికి ఈ విధంగా దేశం అంతటా కూడా కంప్లీట్గా ఇది చేయడానికి కరప్షన్ ఒకటి ముఖ్య కారణం. అఫ్కోర్స్ ఈ తెలంగాణ ఆంధ్ర డివిజన్లో వాళ్ళు చేసిన అవకతవకలు కూడా అదొక కారణం అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ కారణం మన ఆంధ్రాకి. కాకపోతే కరప్షన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కరప్షన్ ఆఫ్ చేయాలంటే ముఖ్యంగా ఎక్కడ ఎంఫసిస్ రావాలంటే ప్రజల్లో చైతన్యం, ప్రజలకు ఉత్సాహం కలగాలి కదా ఈ గవర్నమెంట్ మీద. ప్రజలకు ఉత్సాహం ఎలా జరుగుతుంది, వాళ్ళ పనులు వాళ్ళకి సరిగ్గా జరుగుతుంటే జరుగుతుంది. ప్రజలకి గవర్నమెంట్కి సంబంధం ఎక్కడొస్తుందంటే 90% ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా మండల్ లెవెల్లో జరుగుతాయి. ఇప్పుడు మండల్ రెవెన్యూ అధికారి ఉన్నాడు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అక్కడ పోలీసు దీంట్లోనూ, లేకపోతే అక్కడ ఏదైనా మున్సిపాలిటీ ఉంటే మున్సిపల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన మనుషులు. వీళ్ళకి 90% ఆఫ్ ది వర్క్ వీళ్ళకి అక్కడే జరుగుతుంది ఆ పని. ఆ పని జరగకుండా ప్రతిదానికి వెళ్ళిన దానికల్లా లంచం అడుగో, లేకపోతే డిలే చేసో, 500 రూపాయలు ఇవ్వండి, 300 రూపాయలు ఇవ్వండి చేస్తానని, అది చాలా సాధారణంగా జరుగుతోంది. ప్రతి వాళ్ళు ఆంధ్రాలో పనులు ఎలాగైనా చేయించుకోవడం అని ఎవరినైనా అడిగితే ఏముంది సార్ డబ్బు ఇస్తే అయిపోతుంది, డబ్బు ఇవ్వకపోతే జరగదు, అదే ఆ ఇది మనస్తత్వం పెరిగిందనమాట వీళ్ళల్లో. అది చేయాలంటే ముఖ్యంగాను ఈ చంద్రబాబు గారు ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితమే 10 సంవత్సరాల క్రితమే ఈయన చేద్దాం అనుకున్నాడు ఆయన. డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఏ సర్వీసెస్ అయితే ఇస్తుందో ప్రజలకి, అవి ఏ సర్వీసెస్ ఇస్తున్నారు మీరు, ఏ టైంలో ఇస్తారు మీరు, ఒక కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది దానికి,
అది ఆ రోజుల్లో ఇవ్వకపోతే మీరు ఏమిటి దానికి చర్య తీసుకునేది, అధికారిని మీరు ఎలా శిక్షిస్తున్నారు, ఇదిగో ఇలాంటివి ఆయన చేద్దాం అనుకున్నాడు. చేద్దాం అనుకుని ఈ లోపల గవర్నమెంట్ పోయింది, చేయలేకపోయాడు. అది రివైవ్ చేయాలి ఇమీడియట్గాను. టైమ్లీ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ చేసి, ముఖ్యంగాను ప్రతి వాడికి కూడా వాడు ఏదైనా అప్లికేషన్ పెడితే అప్లికేషన్ ఒక యునిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలి. అది ప్రతి వాడికి తెలియాలి ఆ నెంబరు. ఆ మనిషికి తెలియాలా, ఆ చేస్తున్న ఉద్యోగికి తెలియాలా, వాడి ఊపర్ సూపర్వైజ్ చేస్తున్న వాడికి తెలియాలా, కలెక్టర్కి తెలియాలా, చీఫ్ మినిస్టర్ కూడా తెలియాలా నంబర్. ఆ నంబర్ తెలిస్తే ఇమీడియట్గా ఆన్లైన్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా కనుక్కోవచ్చు ఎక్కడ పని అవుతుందా పని అవ్వట్లేదా. పని అవ్వకపోతే ఇమీడియట్గా ఇతను ఏం చేయాలా. సో ఇది ఒకటి చేయాలి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ బ్రహ్మాండమైన స్కీమ్స్ చేస్తున్నాం మనం, కానీ అవి సక్సెస్ అవ్వట్లేదు. దీనికి కారణం ఏంటంటే అకౌంటబిలిటీ లేదు మనకి సొసైటీలో. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే అంటాం, ప్రతి వాళ్ళు అంటారు అకౌంటబిలిటీ రావాలండి, అకౌంటబిలిటీ రావాలండి. అకౌంటబిలిటీ ఎలా వస్తుంది? ఏదైనా చక్కగా పనిచేసిన మనుషులకి రివార్డ్ ఇచ్చో, సరిగ్గా పనిచేయని మనుషులకి పనిష్మెంట్ ఇచ్చి చేస్తేనే కదా ఇది జరిగేది. ఇంతవరకు నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్లో గవర్నమెంట్లో 49 సంవత్సరాలు గడిపాను నేను. నా అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్లో చాలా అరుదు, అసలు ఉండరు కూడా. అయితే నేను చూసింది ఏంటంటే అండర్ పెర్ఫార్మెన్స్, అంటే సరిగ్గా పనిచేయలేదును, లేకపోతే నాన్ పెర్ఫార్మెన్స్, అసలు పని చేయలేదును గవర్నమెంట్లోంచి తీసేసిన వాళ్ళు నాకు ఇంతవరకు ఎవరు కనపట్టలేదు. కరప్షన్ అనో, లేకపోతే మిస్బిహేవియర్ అనో, లేకపోతే ఇన్డిసిప్లిన్ అనో, అలాంటి వాళ్ళని కొంతమంది తీశారు. కానీ నీవు పని చేయలేదు, నీకు ఇచ్చిన టార్గెట్ నీవు ఫుల్ఫిల్ చేయలేదు, ఈ కారణంగా నేను తీసేస్తున్నావు అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి బ్రిడ్జ్ కట్టమని ఇచ్చాం, అది 5 ఏళ్ళు డిలే అవుతూ ఉంది. అది ఏమయ్యా అంటే అబ్బే డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అండి, డిపార్ట్మెంట్ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ మీద రుద్దుతున్నాం. కానీ మనం ఆ ఉన్న మంత్రి, లేకపోతే ఆ ఉన్న సెక్రటరీ, ఆ ఉన్న జాయింట్ సెక్రటరీ, వాడిని ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఇఫ్ ఈజ్ నాట్ ఫిక్స్ చేసేటప్పుడు ముందు వాడికి తెలియాలి, ఈ సంవత్సరం ముందు నీకు ఇచ్చిన ప్రయారిటీస్ ఇవి, ఈ ప్రయారిటీస్ ఈ సంవత్సరం లోపల నీవు ఇది పూర్తి చేయాలి, ఇది పూర్తి చేయకపోతే నీకు యువర్ అసెస్మెంట్ వుడ్ బి లైక్ దిస్ అని చెప్పేసి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఒక గొప్పతనం ఏంటంటే చంద్రబాబు గారు ఇది చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంటాడు ఆయన. అందువల్ల నేను అనుకోవటం అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మానిటర్ చేయాలి వాళ్ళు. మానిటర్ చేస్తే అదొకటి మంచిది అవుతుంది. తర్వాత ఆంధ్ర సీమాంధ్ర ప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ అంటాం ఇప్పుడు, రెసిడ్యూరీ ఆంధ్రప్రదేశ్లో ఒకటి, ప్రజలు హార్డ్ వర్కింగ్ పీపుల్, వాళ్ళు ఆంటర్ప్రినర్స్ అని ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందిన వాళ్ళు. దే ఆర్ హార్డ్ వర్కింగ్, దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఐ థింక్ గ్రీడ్ కొంచెం తగ్గించాలి వీళ్ళు, లాట్ ఆఫ్ గ్రీడ్ యూనో. ఈ గ్రీడ్ వల్లే మన పని ముందు జరగాల వాడికంటేను, లేకపోతే నాకు ప్రయారిటీ రావాలా, ఈ గ్రీడ్ కొంచెం తగ్గించుకుంటే. మహాత్మా గాంధీ గారు అన్నాడు, దేర్ ఈజ్ ఎనఫ్ మనీ, ఎనఫ్ రిసోర్సెస్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ హిస్ గ్రీడ్ అని. సో ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలా చక్కగా జరుగుతుందండి. ప్రజల నుంచి రావాల్సింది ఇది. రెండోది ప్రజల నుంచి రావాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు సౌత్ కొరియానో, లేకపోతే చైనా అనో, లేకపోతే మలేషియా అనో ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాం. ఏమిటి అక్కడికి ఇక్కడికి మనకి తేడా అంటే, అక్కడ ఒక నేషనలిస్ట్ ఫెర్వర్, ఒక స్పిరిట్, నా కంట్రీ, నా రాజ్యం, నా రాష్ట్రం ప్రోగ్రెస్ అవ్వాలి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, దీనికోసం నేను ఏదైనా చేస్తాను అని ఆ పౌరుషము, ఆ ఇది, ఆ ప్యాషన్ ఉండాల. ఆ ప్యాషన్ నాకు కనపట్టలేదు మన యూత్లో. ఆ ప్యాషన్ ఉన్నంత వరకు కొంచెం కష్టం అవుతుంది. ఇది ఒకటి నేర్చుకోవాలి వాళ్ళు. థర్డ్ వన్ ఈజ్ రిసోర్సెస్, మనకి చాలా ఉన్నాయి, అయితే రిసోర్సెస్ ప్రయారిటైజ్ చేయాలి. ఇప్పుడు కోస్టల్ ఏరియా ఉంది, కోస్టల్ ఏరియాలో పెట్రోకెమికల్స్, మనకు ఆయిల్ చాలా ఉంది కదా, అక్కడ గ్యాస్ ఉంది. ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు జరిగితే 300,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కంప్లీట్గా ఫోకస్ చేసి ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అటు డెవలప్ అయ్యేటట్టు. తర్వాత ఫార్మస్యూటికల్ కాంప్లెక్స్ ఇంకో చోట, ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మనం ఇంతవరకు కూడా హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలక్ట్రానిక్స్ మీద ఎంఫసిస్ ఇవ్వలేదు. మనం సాఫ్ట్వేర్ మీద ఎంఫసిస్ ఇచ్చాం. ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఏమిటి, ఒక స్కిల్డ్ లేబర్ లాగాను వాళ్ళు పని చేస్తున్నాం మనం, ఆ ప్యాకేజ్ అని, ఈ ప్యాకేజ్ అని, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని. బట్ ది ఎలక్ట్రానిక్స్, ది ఇన్స్ట్రుమెంటేషన్, ద చిప్ మేకింగ్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫండమెంటల్స్. అవి
అవి లేనిది మీరు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ పెరగదు మీకు. అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, దానికి స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇంటెల్లో కానీ ఏడిఎంలో కానీ ఇవన్నీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, దేర్ మెయిన్ డిజైనర్స్ ఆర్ ఇండియన్స్ అమెరికాలో. కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ లేదని కాదు, దానికి ఒక విజన్ ఉండాలా, మనీ కావాలా, క్యాపిటల్. సో ఐ థింక్ దీస్ పీపుల్ కెన్ డూ దిస్, యూనో, వాటి మీద ఫోకస్ చేసి, సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేసి. తర్వాత అగ్రికల్చర్, ఇప్పుడు అగ్రికల్చర్లో మనం ఆంధ్ర రాష్ట్రంలో అగ్రికల్చర్ పోయిన వందేళ్లలోనూ పెద్ద మార్పు ఏమి లేదు, అదే వరి, అదే పొగాకు, అదే కాటన్, వీఆర్ జస్ట్ గ్రోయింగ్ దోస్ థింగ్స్. ఐ థింక్ దే షుడ్ గో ఇన్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్, కమర్షియల్ అగ్రికల్చర్, డ్రై ల్యాండ్స్ కూడా ఎక్కువగా చేసి. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మనకి ఆంధ్రాలో ఇంతవరకు ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రైస్ మిల్లింగ్, రైస్ మిల్లింగ్ తప్పించి ఇంకో స్టెప్ తీసుకోలేదు మనం. ఐ థింక్ దే షుడ్ గో ఇన్ టు వేరియస్ అదర్ థింగ్స్, ఫుడ్స్, ఫ్రూట్స్, మ్యాంగోస్. ద బెస్ట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఫ్రూట్స్, ఎ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, జామకాయలు కాడించి, పనసకాయలు కాడించి, పైనాపిల్స్ కాడించి, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కెన్ బి డెవలప్డ్ ఇన్ ఎ బిగ్ వే. ఫుడ్ ప్రాసెసింగ్ కాంప్లెక్సెస్ తయారు చేయొచ్చు. అది న్యూ టెక్నాలజీ ఆఫ్ గ్రోయింగ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ డ్రై ల్యాండ్స్కి యూ కెన్ అప్లై దీస్ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఫ్లో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ న్యూ టెక్నిక్స్. వీటన్నిటి కూడా విపరీతమైన డబ్బు వస్తూ ఉంది. సోలార్ పవర్ ఆల్సో కెన్ బి డెవలప్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. కోస్టల్ ట్రాక్స్, ఈ ఇసుక భూములు ఉన్నాయి తిన్నారు, అక్కడ కూడా సోలార్ పవర్ కెన్ బి డెవలప్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో దేర్ ఆర్ సో మెనీ వెన్యూస్, యూనో, ఇన్ విచ్ పీపుల్ కెన్ డూ దీస్ థింగ్స్. ఫార్మర్స్, నేను ఇంకోటి చూసింది ఏంటంటే, మహారాష్ట్రకి ఇక్కడను మన ఫార్మర్స్ చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అండి, చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ మనకు లేవు. కోఆపరేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్, మనం కోఆపరేటివ్స్ ఏవి పెట్టంగానే అన్ని శిథిలం అయిపోయినాయి. ఇప్పుడు కోఆపరేటివ్స్ చక్కగా రివైవ్ చేస్తే చాలా పనులు చేయొచ్చు కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో. మహారాష్ట్రలో షుగర్ కోఆపరేటివ్స్, గుజరాత్లో కాటన్ కోఆపరేటివ్స్ చాలా బ్రహ్మాండమైన పనులు చేసేవి. సో ఈ కోఆపరేటివ్స్ హౌసింగ్ కూడా, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్, ఇండివిజువల్ హౌసెస్ మానేసి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్కి మీరు భూములు ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్ రెసిడెన్సీస్ ఇచ్చి, గవర్నమెంట్ క్వార్టర్స్ ఇవ్వాల్సిన పని లేదు. హైదరాబాద్లో చేసినట్టు అదేమిటి, ప్రశాసన నగర్లో భూమి ఇచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ చేసుకోమనండి వాళ్ళని. ఇండివిజువల్ ప్లాట్స్ కూడా ఇవ్వచ్చును, బట్ ఇన్ ఏ కోఆపరేటివ్. ఒక్కొక్కళ్ళు ఏదో పెద్ద ప్యాలెసెస్ కట్టినట్టు కాదు, కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ మూమెంట్లు చాలా ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్యాపిటల్ మీద ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు నేను. క్యాపిటల్కి ముఖ్యంగా కావాల్సిన అసెంబ్లీ హౌస్, కౌన్సిల్, సెక్రటేరియట్, హైకోర్ట్, ఇదిగో ఇలాంటి కొన్ని బిల్డింగ్స్, తర్వాత ఒక మంచి ఎయిర్పోర్ట్ ప్రజలకు రావడానికి, పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అవి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా ఉండే పద్ధతి చేయొచ్చు. అవన్నిటికీ ఇంత పెద్ద కొన్ని లక్షలు, ఒకప్పుడు ఏదో 400,00,000 కోట్లు అవుతుంది క్యాపిటల్, కానీ అది ఎంతను ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇన్ ఏ స్మాలర్ వే యూ షుడ్ డెవలప్ స్లోలీ, ఆర్గానికలీ ఇట్ వుడ్ గ్రో. సడన్గా మనిషి 6 అడుగుల మనిషి ఒక రోజున పుట్టాడు, అది పెరుగుతుంది అలా మెల్లిగాను చిన్నప్పటి నుంచి. సో దెర్ వుడ్ బి ఆర్గానిక్ గ్రోత్ ఇఫ్ ది ఇండస్ట్రీ, ఇఫ్ ది క్యాపిటల్ ఫంక్షన్స్ వెల్. స్మాల్ టౌన్స్ చాలా డెవలప్ చేయొచ్చు మీరు, స్మాల్ టౌన్స్ డెవలప్ చేసి, ఎందుకంటే సిటీస్ ఆర్ బికమింగ్ సెంటర్స్ ఆఫ్ దిస్ వన్. తర్వాత నాకు ఒక ఇది ఒక ట్రస్టెడ్ ఇది ఏమైందంటే, ఈ మధ్య ఒక పాలిటిక్స్ అంటేనే అసలు అసహ్యం కలగడానికి కారణం, పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్, ఎ గుడ్ బిజినెస్. పాలిటిక్స్లో జాయిన్ వాళ్ళు ఎవరు కూడా పాపర్స్ ఎవరు కాలేదు, వాళ్ళు దే హ్యావ్ మేడ్ మనీ ఓన్లీ. ఆ భావన పోవాలి ప్రజల్లో, వచ్చి గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన కోసం పనిచేస్తూ ఉంది అన్న భావన వస్తే తప్పకుండా పెరుగుతుందండి. ఇంకా వేరే అక్కర్లేదు. యాటిట్యూడ్స్ చేంజ్, ప్రజల్లో యాటిట్యూడ్ చేంజ్ రావాలి, లీడర్స్లో కూడా యాటిట్యూడ్ చేంజ్ రావాలి. అది ఒక మనకి మనం దెబ్బతిన్నా మనం ఇది డివైడ్ అవటం వల్ల కొన్ని రిసోర్సెస్ పోయినాయి. ఏమిటి రిసోర్స్ పోయింది, ఏమి పోలేదు, మార్కెట్ పోయింది మనకంతే. ఒక మంచి మార్కెట్ ఇక్కడ, ప్రజలు చిన్న చిన్న వాళ్ళు, స్మాల్ షాప్స్, దుకాణాలు పోయే వాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, వర్కర్స్, గవర్నమెంట్లో పని వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఆ బేస్ పోయింది, ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసే ఒక సిటీ లేకపోయింది. బట్ ఇప్పుడు క్యాపిటల్ తయారైతే అవన్నీ కూడా వస్తాయి ఈజీగా. సో దిగులు పడవలసింది, బెంగపడవలసింది ఏమీ లేదు.